శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ ఉదయం గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి మరోసారి 3 రోజుల వ్యవధిలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 18 గేట్లను అయితే దిగువకు నీటిని వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 50,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. సో విస్తారంగా కూసినటువంటి వర్షాలు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అప్డేట్ కావచ్చు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర చక్రపాణి గారు ఉన్నారు, సార్తో మాట్లాడు. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరింది. అయితే గత సీజన్ అనుభవాల దృష్ట్యా, బ్యాక్ వాటర్ ప్రాబ్లం దృష్ట్యా, గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ గారు మన ప్రాజెక్టులో 75 టీఎంసీ సామర్థ్యం నిల్వ ఉంచి మిగతాది వచ్చింది వచ్చినట్టు కిందికి వదలమని ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారమే మేము పైనుంచి వచ్చిన వరదను చూసుకుంటూ మేము కిందికి వదలడం జరిగింది. ఇంతకుముందు మధ్యలో 3 రోజులు మనకు గ్యాప్ ఇచ్చింది, దాన్ని మనము వరద ఉధృతి తగ్గిన తర్వాత గేట్లు మూయడం జరిగింది. మరి మళ్ళీ ఇది 2 రోజుల తర్వాత వాతావరణ హెచ్చరికల ప్రకారం మరో 3 రోజులు ఉందని ఇచ్చారు మాకు. దాని ప్రకారము గడ్డనవా నుంచి మార్నింగ్ 25,000 నుంచి 10,000 క్యూసెక్ వచ్చింది. అలాగే బాలేగావ్ నుంచి కూడా మనకు ఇప్పుడు 50,000 క్యూసెక్లు వదులుతున్నట్టు వాళ్ళు సమాచారం ఇచ్చారు. అలాగే మన క్యాచ్మెంట్లో పడుతున్న వర్షాల వల్ల కూడా మనకు చాలా చోట్ల కూడా చెరువులు అది మత్తడి పారుతున్నాయి. ఆ వరద కూడా మనకు రావడం వలన ఇప్పుడుకైతే పొద్దున 9 గేట్లతో మొదలుపెట్టాము, ఇప్పుడు 18 గేట్ల వరకు తీసుకొచ్చాము. 50,000 క్యూసెక్లు వదులుతున్నాము. దీన్ని మరీ పెంచే ఆలోచన కూడా ఉన్నది. పైనుంచి వచ్చిన వరదను బట్టి పెంచుకుంటూ పోతాము. ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు ఎట్లా ఉంటే పరిస్థితులు రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు సార్? ఇది దీన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మాత్రము 1091 మెయింటైన్ చేయమని ఉండేది, అట్లాంటిది ఇప్పుడు మనకు 1075నే మెయింటైన్ చేయమన్నారు కాబట్టి 75 టీఎంసీనే మెయింటైన్ చేయమన్నారు కాబట్టి మనకు చాలా కుషన్ ఉంటుంది. కాబట్టి మనకు కడెం ప్రాజెక్టు లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. మరియు మనకు కెపాసిటీ కూడా 16 లక్షల క్యూసెక్లు వదిలే సామర్థ్యం ఉంది. కాబట్టి మనకి ఈ రోజుల్లో మనకు వచ్చింది మనకు 83లో 80 లక్షల క్యూసెక్లు మాత్రమే వచ్చింది. మన డిజైన్ కంటే అందులో సగమే వచ్చేది కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది ఏమీ రాదు. చివరికి ఏం చెప్పదలుచుకున్నా సార్? అంటే మనకి వరద కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి దిగువ ప్రాంత ప్రజలు కూడా ఏదో గేట్లు మూసారు కదా అని గోదావరికి పోకుండా ఎప్పటికప్పుడు కొంచెం మా సూచనలు కూడా పాటించుకుంటూ అలాగే రెవెన్యూ వాళ్ళ సూచనలు కూడా పాటించుకుంటూ గోదావరికి వెళ్ళాలని మేము కోరుతున్నాం. ఎస్సీ గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. సార్ చెప్పండి, ఏంటి వరద ప్రభావం వరుసగా ఇంట్లో వస్తుంది, ఏంటి సార్ సిచ్యువేషన్? సార్ మనకు గత వారంలో కురిసిన వర్షాల తర్వాత 3 రోజులు సెలవు తీసుకొని మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ వర్షాలు మొదలవుతున్నాయి. మనకు ఐఎండీ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఈ మహారాష్ట్రలో మరి మా తెలంగాణలో కూడా మళ్ళీ వర్షాలు ఉన్నాయి. ఒక 3 డేస్ వర్షాలు చెప్పారు, మరి ఈ 3 డేస్లో కూడా మనకు భారీ వరద రావడం జరుగుతుందని అంచనా వేస్తున్నాము. ఇప్పుడు మనకు ఆ విష్ణుపురి గైక్వాడ్ దాదాపు 75% అట్లా ఫిల్ అప్ అయి ఉన్నాయి సార్. మళ్ళీ దాని తర్వాత గడ్డనవాగ్ నుంచి ఈరోజు ప్రస్తుతానికి 10,000 క్యూసెక్ల నీళ్ళు వస్తుంది, ప్రొద్దున 25,000 వరకు వచ్చింది. దాని తర్వాత ఇక్కడ పైన నుంచి మహారాష్ట్ర నుంచి బాలేగావ్ నుంచి కూడా మాకు 50,000 క్యూసెక్ రావడం జరుగుతుంది. మరి పైన వచ్చే వాటర్ని అంచనా వేసుకుంటూ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 75 టీఎంసీల వరకు నిల్వ ఉంచాలని చెప్పారు. మా ఈఎన్సీ గారు కూడా అదే మాట చెప్పారు, పులిగారు సార్ కూడా. మరి ఇప్పుడు ఇంకా కొద్ది కొద్ది పెరుగుతుంది, ఆ పెరిగిన వరదను మేము ఆర్సీ గేట్ల ద్వారా ఇప్పుడు దాదాపు 50,000 క్యూసెక్లు 18 గేట్ల ద్వారా కిందికి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు. మరి ఇంకా 3 డేస్ కూడా మనకు వర్ష సూచన ఉందండి, మరి ఎక్కువ అయినట్టయితే వరదలు కిందికి వదలడం జరుగుతుంది. ప్రధానంగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో అంతా ఏ ప్రాంతానికి సంబంధించిన, అంటే గోదావరి ముంపు గ్రామాల పరిధిలో పడుతున్నటువంటి వర్షాల లేకపోతే మహారాష్ట్ర పైన పడుతున్నటువంటి వర్షాల? సార్ రెండు కూడా సార్, ఇవి మహారాష్ట్రలో పైనుంచి వస్తున్న వర్షాలు ప్లస్ మనకు ముంపున గురైన గ్రామాలు నిజామాబాద్ ఏరియా ఇటు భైంస బోధన్ ఏరియా నుంచి కూడా చాలా వర్షం రావడం జరుగుతుంది. మొత్తానికి ప్రస్తుతానికి అన్న ఉన్న మాయిశ్చర్ కూడా చాలా ఉంది కాబట్టి పడ్డ వర్షం చుక్క చుక్క కూడా మన డ్యామ్కి రావడం జరుగుతుంది. అది 3 డేస్లో మనకు ఉన్నాయి కాబట్టి వర్షాలు చాలా ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉందండి. అంటే ఈ 24 అవర్స్లో ఇంకా మనకి ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉందా? గేట్ల పరిస్థితి అంటే ఎట్లా ఉండబోతుంది ఈ 1-2 రోజులు రానున్నటువంటి 24 అవర్స్లో ఎట్లా అలర్ట్ ఏమిస్తారు మీరు? మార్నింగ్ నుంచి మాకు వరద పెరుగుతూనే ఉందండి. మరి మార్నింగ్ మేము 9 గేట్లు వేసి వదలడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 18 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్లకి వదులుతున్నాము. మరి ఇంకా కొద్దిగా వరద ఎక్కువ వస్తే ఇంకా గేట్లను పెంచి కిందికి వదులుతున్నాం అండి. మరి కింద పరివాహక ప్రాంత రైతులు కానీ మత్స్యకారులు ఆ గొర్రెల కాపర్లు వీళ్ళకు కూడా మా విన్నపం ఏంటంటే ఎవరు కూడా మళ్ళీ
ఆ గోదావరి నదిలోకి వెళ్ళకూడదు మళ్ళొక 2 డేస్ వరకు వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమం చేపట్టదని మేము వినవించుకుంటున్నాం మా రిక్వెస్ట్ అండి సో ఓవరాల్ గా అయితే రెయిన్స్ ఉన్నాయి వరద ఉంది కొంత అలర్ట్ గా ఉండాలంటటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్ V6 న్యూస్ నిజామాబాద్